వడ్లు అమ్మిన డబ్బుల కోసం 20 రోజుల నుండి ఎదురు చూస్తున్నారు సంగారెడ్డి జిల్లా రైతులు. టైంకు బ్యాంక్ అకౌంట్లలో డబ్బులు జమ కాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో ఈ సీజన్లో 5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు 410 సెంటర్లు ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఈ నెల 14 వరకు 17496 మంది రైతుల నుంచి 92586 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. ఇందులో 86238 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైస్ మిల్లులకు తరలించారు. ఇప్పటివరకు కొన్న ధాన్యానికి సంబంధించి రైతులకు 190 కోట్లు చెల్లించాల్సి ఉంది. పేమెంట్ ప్రాసెస్ మొదలు కాకపోవడంతో రైతులు ఆందోళన పడుతున్నారు. ధాన్యం కాటా పెట్టి వారాలు గడిచినా బ్యాంక్ అకౌంట్లలో పైసలు జమ కాలేదు. దీంతో పంట కోసిన హార్వెస్టర్ల కిరాయి, పొలం నుంచి కొనుగోలు సెంటర్కు వడ్లు తీసుకొచ్చిన ట్రాక్టర్ల కిరాయి చెల్లించేందుకు తిప్పలు పడుతున్నారు రైతులు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని సెంటర్ల నుంచి రైస్ మిల్లులకు పంపిస్తారు. రైస్ మిల్లుల నుంచి ట్రక్ షీట్ వచ్చాక సెంటర్ నిర్వాహకులు ట్యాబ్లో ఎంట్రీ చేస్తారు. ఇదంతా పూర్తయ్యాకే రైతుల బ్యాంక్ అకౌంట్లలో డబ్బులు జమ అవుతాయి. ఇందుకోసం కస్టమ్ మిల్లింగ్కు సంబంధించి రైస్ మిల్లర్లతో సివిల్ సప్లై డిపార్ట్మెంట్ అగ్రిమెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. కొనుగోలు కేంద్రాల నుంచి మిల్లులకు వచ్చే ధాన్యం బాధ్యత తమదేనని, ప్రభుత్వం నిర్ణయించిన గడువులోగా కస్టమ్ మిల్లింగ్ రైస్ సరఫరా చేస్తామని ఒప్పందం రాసివ్వాల్సి ఉంటుంది. అగ్రిమెంట్ కాపీలను ఆన్లైన్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ ప్రాసెస్ పూర్తయితేనే కొనుగోలు కేంద్రాల్లో వడ్లు అమ్మిన రైతులకు డబ్బులు చెల్లించే వీలుంటుంది. జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభమై 20 రోజులైనా రైస్ మిల్ ఓనర్లతో అగ్రిమెంట్ ప్రాసెస్ పూర్తి కాలేదు. దీంతో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం అమ్మిన రైతులు డబ్బుల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి. శనివారం రోజు వడ్లు కాంటాయినాయి, ఇప్పటికీ లారీ అత్తడం లేదు. లారీలు రాక అనే ఇబ్బంది అవుతుంది మాకు. లారీలు పంపివ్వని కోరుతున్నాము. వడ్ల పైసలు పడతలేవు, 5-6 రోజులకే వడ్ల పైసలు పడాలి అని అన్నారు ప్రభుత్వం. ఇప్పటికీ వడ్ల పైసలు పడతలేవు. మేము మిషన్ కిరాయి రైతులము, ఇబ్బంది పడుతున్నాము. వాళ్ళు మిషన్ కిరాయి అడుగుతున్నారు, ఇటు ట్రాక్టర్ కిరాయిలు అడుగుతున్నారు. మాకు మందసంచులకు కావాలి, వీటికి చాలా ఇబ్బందులు అవుతున్నాయి. వెంటనే పైసలు చెల్లించాలని కోరుతున్నాను. అమ్మిన ధాన్యం డబ్బులు త్వరగా బ్యాంక్ అకౌంట్లలో జమ అయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలంటున్నారు రైతులు.